హాయ్, హలో, వెల్కమ్ టు ఆద్య మీడియా. ఈరోజు గుడివాడ అమర్నాథ్ గురించి మాట్లాడుకుంటున్నాం. మన స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ ఇమ్మటి రామ్మాబు గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడుకుంటాం. హలో సార్. నమస్తే బాబు. ఈ గుడివాడ అమర్నాథ్ గురించి చెప్పండి సార్. అసలు ఒక ఐటీ కంపెనీ తీసుకురాలేదు, పొద్దున్న లెగుస్తుంటే ఒక పగమాన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు గారి గురించి, లోకేష్ బాబు గురించి, వీళ్ళ గురించే మాట్లాడతారు తప్ప ఏ రోజు ప్రెస్ మీట్ పెట్టి ఈ ఐటీ కంపెనీ గురించి కానీ, ఇలా డెవలప్ చేస్తున్నాం ఆంధ్రప్రదేశ్ గురించి కానీ ఏ రోజు ఒక టాపిక్ చెప్పడం లేదు. ఏం సార్ దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? ఈ జగన్మోహన్ రెడ్డి గారి తాలూకు దాన్ని ఏముంటారు, ఆ సామ్రాజ్యంలో అందరూ అవినీతి పరులు, అసమర్థులు, చేతగాని వాళ్ళు. అంటే దాన్ని ఏమంటారంటే ఒక కుసంస్కారులు మాట్లాడడం తెలియని వాళ్ళు ఉన్నారండి. ఈ 151 మందిలో కూడా చాలామంది అట్లాంటి వాళ్ళే. ఇకపోతే మోస్ట్ అన్ఎడ్యుకేటెడ్ డౌన్ ట్రాడెన్ లీడర్స్ ఎవరైనా ఉన్నారంటే అందులో ముందుగా చెప్పుకోవాల్సింది మాత్రం గుడివాడ అమర్నాథ్. ఆయనకి ఒక మినిస్టర్ ఇచ్చిన తర్వాత ఏం మినిస్టర్ ఇచ్చారు? ఐటీ మినిస్టర్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? మనకి ఎలాగ పరిసరం రావు, ఆయనకి ఎలాగ పని ఉండదు, ఇది చేయవలసింది ఏమి లేదు. మరి ఇది ఎందుకు ఇచ్చారంటే తిట్టం అన్నట్టు తెలిసాడు, మిగతా వాళ్ళైతే 2 రోజులు తిట్టి అక్కడి నుంచి మానుకుంటారు. ఎలా కాకుండా ఉదయం లేవగానే అర్థంలో మొహం చూసుకొని ఎస్ ఐఎమ్ రెడీ అనుకొని తిట్టడం మొదలు పెడతారన్నమాట. సాయంత్రం వరకు ఆ జగన్మోహన్ రెడ్డి గారికి ఏ తిట్టు అందంగా ఉంటుందో, ఏ తిట్టు ఆకర్షణీయంగా ఉంటుందో, ఏదైతే హత్తుకుంటాడో తెలుసుకొని తిట్లు మొదలు పెడతారన్నమాట. తిట్లు పురాణం బాగా తెలిసిన వాడు ఎవరైనా ఉన్నారంటే కొడాలు నాని, పేర్లు నాని, వాళ్ళతో పాటు వీరు కూడా ఎంత ఘోరంగా తెలుస్తారంటే ఏదో ఎవరో ప్రశ్న వేశారు, జర్నలిస్టులు కానీ యువకులు కానీ ప్రశ్న వేశారు, మీరు ఐటీ మినిస్టర్గా ఉన్నారు కదా, మీరు ఏమైనా పరిశ్రమలు తీసుకొచ్చారా అంటే రక్కమని కోళ్ళ ఫారం పెట్టినట్టయితే కోళ్ళ గుడ్లు పెడతాయి, ఆ గుడ్లు లెగిపోచ్చేస్తే లక్షల కోట్లు వస్తాయి. ఐటీ మినిస్టర్కి కోళ్ళ ఫారానికి గుడ్లు సంబంధం ఏట్రా? తర్వాత ఐటీ మినిస్టర్ ఉన్నట్టయితే నిమ్మకాయలు పండించినట్టయితే ఫారెన్కి ఎక్స్పోర్ట్ చేస్తే కొన్ని లక్షల కోట్లు వస్తాయి. మదులుపోతున్నాయి ప్రశ్నలు వేసేవాళ్ళు, మదులుపోతున్నాయి. మీరు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారంటే గుడ్లు అంటాడు, మీరు ఏ పరిశ్రమలు తీసుకొచ్చారంటే నిమ్మకాయలు అంటాడు, మామిడి తాండ అంటాడు. మామిడి తాండ ఫారెన్ ఎగుమతి చేస్తే తట్టాలు బ్రహ్మాండం తింటారన్నమాట. మొన్న అసెంబ్లీలో అదే మాట్లాడారు కదా సార్. అదే అది ఇది మనకి జింజర్ గార్లిక్ పేస్ట్ అని మనకి మాట్లాడారు. ఇవన్నీ చెప్పేసరికి ఇది మనకి ఎప్పుడు మనకు అనిపించలేదే, మన స్పృహలో ఉన్నామో మనకే బెంటలెక్కిందా అనిపిస్తుంది అన్నమాట. ఆడు బెంటలుగా మాట్లాడతాడు, వినేవాళ్ళు కూడా బెంటలెక్కించేస్తాడన్నమాట. అసలు నువ్వు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు అది చెప్పమంటే ఇవన్నీ చెప్తాయంటారు బాబు. వంకాయ పులుసంతనా పైగా ఆయనకి నాకు పవన్ కళ్యాణ్కి మధ్య మీరు పోటీ పెడతారా, నేను పక్కన నుంచి చుట్టాను, ఆయన పక్కన నుంచి వమ్మని చెప్పండి, ఎవరి మీటింగ్కి ఎక్కువ మంది వస్తారో మీరు తెలుసుకున్నారు అనమాట. ఈడు మీటింగ్కి మైక్ సెట్టడే ఉండడు, ఇది మీటింగ్కి మైక్ సెట్టడే ఉండు, ఆ మైక్ బిగించి వెళ్ళిపోతాడు. పవన్ కళ్యాణ్ మీటింగ్కి ఈరోజు అక్కడ మద్రాసులో రజనీకాంత్ని చూసాము, కన్నడంలో రాజకుమార్ని చూసాము, తెలుగులో ఒక ఎన్టీ రామారావు గారిని చూస్తాం, ఇప్పుడు పవన్ కళ్యాణ్ చూస్తున్నాం. అర్థమైందా? ఆయన మీద ఢీ కొడతా ఉంటే అది జరిగే పనేనా? అందువల్ల గుడివాడ అమర్నాథ్ మోస్ట్ అసమర్థుడు. ఒకప్పుడు మీకు ఐటీ హబ్ ఎలా ఉండదంటే విశాఖపట్నంలోను చిన్నా చితక 200 పరిశ్రమలు ఉండేవి. ఈ 200 పరిశ్రమలు కూడా భయపడిపోయి పారిపోయాయి. కొండల మీద రోడ్లు వేశారు, మిలీనియం బ్లాక్ వేశారు. ఆ కొండల్లో స్థలాలకు ఎంత రేటు వచ్చింది తెలిసినా ఈరోజు ఇది దాని పేరు ఋషికొండలో గజం 100,000 అన్నమాట. గజం 100,000 రూపాయలు ఎప్పుడైతే అని తెలిసిందో, మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏంటి కొండంతా కూడా హిరణ్యాక్షుల్లాగా ఆక్రమించేశారన్నమాట. కొండను తొలిచేశాడు, కొండను పనిచేసుకున్నారన్నమాట. మరి జాతీయ సంపదని, ప్రజల సంపదని దోచుకోవడానికి ఈయన ఎవరండి? ప్రజల డబ్బుకి ఈయన ఓన్లీ ట్రస్టీ మాత్రమే, ధర్మకర్తగా ఉండాలి. కానీ ఈయన దోచుకోవడం ఏంటండి ఈయన? అందువల్ల
ఇవన్నిటికీ కూడా వంత పలికేవారు తన్నాన తాన అంటూ వలక పలికేవారు ఉండాలి కదా వంత పలికేవాళ్ళు. ఆ వంత పలికే వాళ్ళలో ప్రథముడు అమర్నాథ్. అంత చిన్న వయసులో ఆయనకి మంత్రి పదవి వచ్చింది కదా సార్. అవును, చాలా పెద్ద బాధ్యత. అది బాధ్యత అంటూ ఉంటే అక్కడ నిర్వహిస్తే అది జీరో అండి. మన పరిశ్రమలు అన్నవి ఆంధ్రదేశానికి జీరో, అందుకే ఇక్కడ పెట్టాడన్నమాట. ఒకవేళ ఆ పరిశ్రమల్లో మంచి డబ్బు వచ్చేది ఏదైనా ఉందనుకోండి, ఆడికెందుకు ఇస్తారు? ఇప్పుడు ఐటీ శాఖ మినిస్టర్కి ఆడికెందుకు ఇస్తారండి? అదే సమర్థుడు. ఇక్కడే అక్కడ ఆయన కోడిగుడ్లు నిమ్మకాయలు మామిడి తాండ్రి అమ్ముతా అంటున్నాడు. ఇదే ఐటీ మినిస్టరు తెలంగాణలో చూడండి, కేటీఆర్ ఎలా ఉన్నాడు అంటే ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి లెవెల్లో ఉన్నాడు. మొన్న కామెంట్ చేశారు కదా సార్ గుడివాడ అమర్నాథ్, అదే అంటే కేటీఆర్తో కేటీఆర్ ఏం చేశారు హైదరాబాద్కి అని అంటారు. అదే ఏం చేశారు, ఇక్కడ ప్రజలు చూశారు, ఆంధ్ర ప్రజలు కూడా చూశారు సార్. ఈరోజు అక్కడి నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి చేసుకునేవాళ్ళు మన ఆంధ్రప్రదేశ్. అవును, ఇప్పుడు అందరూ వస్తున్నారు కదండి. ఎవరైనా రావాలంటే కేవలం ఇక్కడికే రావాలన్నమాట. ఉద్యోగాలు కావాలంటే హైదరాబాద్లో ఉద్యోగాలు కావాలి. మా సరౌండింగ్ ఏరియాస్లో ఉన్నటువంటి అన్ని పరిశ్రమలు ఇక్కడికే వస్తున్నాయి. అమర్నాథ్ బ్యాటరీ వచ్చలేదా, కియా మోటార్స్ వచ్చలేదా, లుళ్ళు మాలు బెంగళూరు వెళ్ళిపోలేదా, అన్నాసులు గారికి ఏం తెలుసండి? నాకు బుద్ధి జ్ఞానం ఉందా? రేపు పొద్దున ఇప్పుడు ఆంధ్రదేశం వైపు ఎవరైనా చూస్తారండి? ఆంధ్రదేశంలో పుట్టిన పాపానికి యువతకు ఉద్యోగాలు దొరుకుతాయండి? అంటే వలస వెళ్ళిపోవాలన్నమాట. వలస వెళ్ళిపోయి వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకుంటే కానీ ఉద్యోగం లేదు. లేదంటే మాత్రం వాలంటీర్లుగా మిగిలిపోవాలి, 5,000 రూపాయల శాలరీకే ఫిక్స్ అయిపోవాలి, దొంగతనాలు దోపిడీలు చేయాలి, లంచగొండితనానికి అలవాటు పడాలి, ఏదైనా గవర్నమెంట్ పథకం ఇచ్చారంటే చేయి చేస్తాలి. ఇలా శాసనపోతే వర్క్ జరగదు కదా. 500 రూపాయలతో 5,000 రూపాయలతో ఇల్లు గడిచిపోద్దా? వాళ్ళు లంచాలు పరుగుతాడు, అబద్ధాలు ఆడతాడు, దొంగతనాలు చేస్తాడు, అమ్మాయిలు తారుస్తాడు, ఇవన్నిటికీ అలవాటు పడతారన్నమాట. అలాగ అలవాటు చేస్తారా నాయకులు? మీరు ఆలోచించుకోండి, మీ బిడ్డల భవిష్యత్తు మీ చేతులతో బాగు చేస్తారా, సర్వనాశనం చేస్తారా? మీరే ఆలోచించుకోండి. అమర్రాజా కంపెనీ హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ సార్ మన ఏపీలో. అవునవును, అది ఈ రోజు ఇక్కడికి వచ్చేసింది. దానివల్ల ఎంతమంది ఉపాధి పోయినాడు సార్? మన అలా ఎంతమంది పోయారు? ఇప్పుడు ఉపాధులు లేవుండి ఎక్కడాను లేవు. ఇప్పుడు ఏదైనా ఒకవేళ అంటే అన్నీ బాగుండి చంద్రబాబు నాయుడు గెలిచినట్టయితే మళ్ళీ బతికి బట్టగడుతుందండి ఆంధ్రప్రదేశ్. లేకపోతే మాత్రం అడుక్కుతున్నవేనండి. ఎవరు ఏం చేయలేదన్నమాట. అన్యాయంగా వీళ్ళు మాటలు అన్యాయం, వీళ్ళ చేతలు అన్యాయం. ఒక 5 సంవత్సరాల్లో 3.5 సంవత్సరాలు పడుకున్నాడు, ఇప్పుడు నిద్రలేచాడు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రభుత్వం దగ్గరికి వెళ్ళడం డబ్బులు తెచ్చుకోవడం, కేంద్ర ప్రభుత్వం దానికి వెళ్ళడం డబ్బులు తెచ్చుకోవడం, ఇదే చేస్తున్నాడు. తెచ్చిన డబ్బు ఏమైపోయిందో చూడటం లేదు, తెచ్చిన డబ్బు దేనికి ఖర్చు పెట్టారో చెప్పడం లేదు. ఆంధ్రదేశం అన్యాయం అయిపోయిందండి. అయితే ప్రజల ఉసురు తగులుతుంది. ఉసురు తగిలి జగన్మోహన్ రెడ్డి చరిత్రలో కాలగర్భంలో కలిసిపోతారని మాత్రం నిస్సందేహంగా చెప్పగలను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.